అందరికీ హలో. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ తరఫున పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో సామర్థ్యం పెంపొందించే విభాగం కింద అరటిపిండి కుకీల తయారీ అనే వీడియో ప్రదర్శనకు స్వాగతం. అధిక స్థాయిలో ముఖ్యంగా రెసిస్టెంట్ స్టార్చ్ రూపంలో పిండి పదార్థం ఉండటం వల్ల అరటిపిండికి ప్రాముఖ్యత ఏర్పడింది. రెసిస్టెంట్ స్టార్చ్ మంచి గట్ బ్యాక్టీరియాకు తోడ్పడే పులిసిన ఫైబర్. సిఎస్ఐఆర్ఓ నివేదికల ప్రకారం మానవ శరీరంలో బౌల్ క్యాన్సర్ సంభవించడాన్ని తగ్గించడంలో రెసిస్టెంట్ స్టార్చ్ దోహదపడుతుంది. ఇది ప్రీబయోటిక్గా పనిచేస్తుంది, మానవ గట్ మైక్రోబయోమ్ను ఫీడ్ చేస్తుంది. కుకీల తయారీని ప్రారంభించడానికి అరటిపిండిని తయారు చేయాలి. అరటిపిండి తయారీకి పండిన పచ్చ అరటి పండ్లను ఎంపిక చేసి వాటిని బబుల్ వాషర్లో కడుగుతారు. బబుల్ వాషర్ పండ్ల మీద ఉన్న ధూళిని తొలగిస్తుంది. కడిగిన అరటి పండ్లను బ్లాంచింగ్ కోసం ప్రీ ప్రాసెసింగ్ విభాగానికి తీసుకువెళతారు. ఇక్కడ 85 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 5 నిమిషాల సేపు సల్ఫైటింగ్తో పాటు పండ్లను ముంచి తీసే బ్లాంచింగ్ జరుగుతుంది. సల్ఫైటింగ్ కోసం పొటాషియం మెటాబైసల్ఫేట్ మరియు సిట్రిక్ యాసిడ్లను కలుపుతారు. బ్లాంచింగ్ ప్రక్రియ ఎంజైమ్లను నిష్క్రియం చేస్తుంది, సూక్ష్మజీవులను తగ్గిస్తుంది మరియు రంగును కూడా నిలుపుతుంది. బ్లాంచింగ్ ముగిసిన వెంటనే పండ్లు ఎక్కువగా ఉడికిపోకుండా నీటిలో నానబెడతారు. తర్వాత వాటిని ఒలిచి స్లైసర్తో ముక్కలు చేస్తారు. ఆ ముక్కలను హైబ్రిడ్ సోలార్ డ్రయర్లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 4 నుండి 6 గంటల సేపు ఉంచుతారు. ముక్కలలోని తేమ వాటి మీదికి పంపే వేడి గాలి వల్ల ఆరిపోతుంది. ఎండిన అరటి ముక్కలను పల్వరైజర్లో వేసి పిండిగా చేస్తారు. పిండి యొక్క కణ పరిమాణం 50 నుండి 100 మైక్రాన్ల వరకు ఉంటుంది. ఈ అరటి పిండిని రొట్టెలు, కుకీలు, ఆరోగ్య పానీయాలు, బేబీ ఫుడ్ ఫార్ములేషన్స్ వంటి అనేక తినుబండారాల్లో పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం అరటిపిండి కుకీల తయారీని చూడబోతున్నాం. వీటి తయారీకి అరటిపిండి, కొవ్వు, ఐసింగ్ షుగర్, బేకింగ్ పౌడర్, నీరు వంటి అన్ని పదార్థాలను కొలిచి తూకం వేయడం జరుగుతుంది. ముందుగా కొవ్వు మరియు ఐసింగ్ షుగర్ను ఒక ప్లానిటరీ మిక్సర్లో కలిపి క్రీమ్ చేయబడతాయి. తర్వాత దానికి అరటిపిండి, బేకింగ్ పౌడర్, నీళ్లను ఒకదాని తర్వాత మరొకటిగా చేర్చి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుతారు. ఆ పిండి ముద్దలను కుకీ వైర్ కట్టర్ కమ్ డ్రాపర్ మెషీన్లో వేస్తారు. కావలసిన ఆకారంలో కత్తిరించిన కుకీలను రోటర్ ఓవెన్లో 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 20 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసిన తర్వాత వాటిని ఓవెన్ నుండి తీసి గది ఉష్ణోగ్రతకు చల్లబరుస్తారు. ఆ తర్వాత కుకీలు ప్యాక్ చేయబడతాయి. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో పిఎంఎఫ్ఎంఈ పథకంలో అరటి పిండి కుకీల తయారీ పద్ధతిని ఇప్పటి వరకు చూశాం. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యూనియన్ టెరిటరీల ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రస్తుతం ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ను మైక్రో అప్గ్రేడ్ చేయడానికి, వాటికి ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార సహకారాన్ని అందించడానికి అఖిల భారత కేంద్ర ప్రాయోజిత ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ను ప్రారంభించింది. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ గురించిన మరిన్ని వివరాల కోసం, గైడ్ లైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ డిమాన్స్ట్రేషన్ల వీడియోలు మరియు డిపిఆర్ల కోసం ఇక్కడ ఇచ్చిన మా వెబ్ లింకులను దయచేసి సందర్శించండి. అందరికీ ధన్యవాదాలు.